హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కరోనాతో బాధపడుతున్న ఒక భక్తుణ్ణి ఆ మహాశివుడు కాపాడిన వేళ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదు అంటే చేసుకోండి బోలెడన్ అప్డేట్స్ రెగ్యులర్గా మీకు అందుతూ ఉంటాయి అయితే కరోనా మహమ్మారి పెట్రేయిపోతోంది భారతదేశంలో సెకండ్ వేవ్ అందరి కొంపలు ముంచుతోంది ఇంట్లో ఉన్న వాళ్ళను భయపెడుతోంది బయట తిరిగిన వాడిని పడేస్తోంది ఈ రకంగా ఉదయ్పూర్లో ఒక ఘటన జరిగింది అయితే ఆ బిడ్డడికి పాపం కరోనా వచ్చింది అనుకోకుండా ఇబ్బంది కలిగితే హాస్పిటల్లో జాయిన్ చేశారు తల్లిదండ్రులు అప్పుడు ఆ పిల్లవాడు అన్నాడు అయ్యో నాకేదో జరిగేటట్టు ఉంది నేను మళ్ళీ తిరిగి ఇంటికి వస్తానో రావట్లేదో అన్న భయాందోళన కలుగుతోంది నాకు అమ్మా అన్నాడు ఆ ఇరవై ఐదు సంవత్సరాల బిడ్డడు అయితే అప్పుడు ఆ తల్లి ఒక మాట చెప్పింది ఇలాంటి మాటలు మాట్లాడద్దు నీకు ఏమీ కాదు అంటే ఆ పిల్లాడన్నాడు ఈ హాస్పిటల్లో సరైన ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు నాకు భయంగా ఉంది నన్ను వీళ్ళు పైకి పంపించేలా ఉన్నారు నేను బ్రతికి బట్ట కడతానో లేదో నేను ఇంకా జీవితంలో ఏమీ సాధించలేదు మిమ్మల్ని కనీసం కంటికి రెప్పలా కాపాడాలనుకున్నా కూడా ఆ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నాననిపిస్తోంది అంటూ ఏడ్ చేశాడు ఆ పిల్లాడు నిజంగా హృదయ విదారకంగా ఉందండి భారతదేశంలో సిచ్యువేషన్ ఒక్కొక్కళ్ళ మృత్యువాతలు చూస్తుంటే ఎంత దారుణంగా ఉంది అంటే మానవత్వాన్ని కూడా ఎక్కడ ప్రదర్శించాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది ప్రతి మనిషికి అయితే అప్పుడు ఆ తల్లి అంది నీకు ఏమీ కాదు ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని చదువుకో అన్నీ బాగైపోతాయి అంది ఈ మంత్రాలతో నాకేం జరుగుతుంది అంటే కసురుకున్నాడు కానీ తర్వాత ఆలోచించాడు అటు డాక్టర్ల ట్రీట్మెంట్ సరిగ్గా లేదు ఈ మంత్రమే నన్ను రక్షిస్తుంది అంటూ మహామృత్యువిజయ మంత్రాన్ని మొదలు పెట్టేశాడు ఇక ప్రాణాన్ని రక్షించాలని ఆ శివుణ్ణి వేడుకొని ఆ మృత్యుంజన మంత్రాన్ని ఎప్పుడైతే మొదలుపెట్టాడో ఆటోమేటిక్గా పరిసరాలన్నీ మారిపోవడం మొదలయ్యాయి నర్సులు డాక్టర్లు అందరూ కూడా ఇతన్ని చక్కగా చూసుకుని చివరికి నాలుగు నుంచి ఐదు రోజుల్లో అతన్ని ఆరోగ్యవంతుణ్ణి చేసి వారం రోజుల కల్లా డిశ్చార్జ్ చేశారు అతను చాలా అద్భుతంగా బయటపడ్డాడు ప్రాణాపాయం నుంచి ఆల్మోస్ట్ డెత్ బెడ్ నుంచి బయటికి వచ్చి ఇంటికి వచ్చేశాడు క్షేమంగా దీనంతటికీ ఆ మహాశివుడే అని ఇప్పుడు ఆ అబ్బాయి చెప్తున్నాడు మహామృత్యుంజు మంత్రమే కారణమని మీరు కూడా శివభక్తులైతే ఓం నమశి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి